హలో ట్రావెలర్స్, మన ఆంధ్ర కాశ్మీర్ వయా అరకు సిరీస్లో లాస్ట్ ఎపిసోడ్కి చేరుకున్నాము. ఎవరైతే ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడలేదో ఆ ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసేయండి. ఎవరైతే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ తెలుగు ట్రావెలర్స్ని ఫాలో అయిపోండి. గైస్, మనం ఉన్న రిసార్ట్ ఒకసారి చూద్దాము. సో యాక్చువల్లీ మనం దిగిన రిసార్ట్ ఎక్కడంటే ఆదివాసీ రిసార్ట్ అన్నమాట. సో దీన్ని మనం 3 డేస్ ముందే బుక్ చేసుకున్నాము. సో యా, చూడండి ఒకసారి. టెంట్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. టెంట్ వాళ్ళకి మాత్రం సపరేట్గా 2 వాష్రూమ్స్ ఇచ్చారన్నమాట. నైట్ తీసుకున్న టెంట్స్ ఇవే. సీరియస్లీ ఏం లేదు. ఒక బెడ్ ఉంది, ఒక ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇలా ఉంది మనకి. అంటే ఫెసిలిటీస్ అయితే ఏం లేవు. హాట్ వాటర్ ఫెసిలిటీ అలాంటివి ఏం లేవు. సో మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యాం. ఎందుకంటే మాకు అప్పటికప్పుడు రూమ్ మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నా కానీ వాళ్ళు వేకెన్సీ లేదని మాకు 1 అవర్ వెయిట్ చేయించి ఈ రూమ్ ఇచ్చారు. సో మీరు ప్లాన్ చేస్తున్నారు అంటే కనుక నా సజెషన్ ప్రకారం ఇదైతే నో, ఎ బిగ్ నో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే తాజంగి రిజర్వాయర్. మేమున్న ఆదివాసీ రిసార్ట్కి పక్కనే ఉందన్నమాట ఇది. సో మేము మార్నింగ్ లంబసింగి వ్యూ పాయింట్ చూసుకుని ఇక్కడికి వచ్చేసరికి మాకు 11:30 అయింది. ఈ తాజంగి రిజర్వాయర్ దగ్గర కొన్ని స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. జిప్ లైన్ ఇప్పుడు చూసాం కదా, అది జిప్ లైన్ 200 రూపీస్ అంట. ఇంకోటి పారా మోటరింగ్ కూడా ఉంది, అది 2000 రూపీస్. ప్రస్తుతానికి ఇక్కడ మనకి పారా మోటరింగ్ చేస్తున్నారని ఎవరు చేస్తున్నట్టు అనిపించట్లేదు. మనం ఇప్పుడు స్ట్రాబెరీ ఫార్మ్స్ దగ్గరికి వచ్చాము. చూస్తే ఇక్కడ లాక్ చేసినట్టుంది, ఒకసారి చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం స్ట్రాబెరీ ఫార్మ్లో ఉన్నాము. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ఏదైతే పండిపోయి ఉన్నాయో వాటిని కట్ చేసి 1 or 2 అవర్స్లో ఎక్స్పోర్ట్ చేసేస్తారంట. ఇప్పుడు మనం వచ్చే టైం 12 o'clock. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర స్టాక్ కూడా లేదు, అంతా ఎక్స్పోర్ట్ అయిపోయినాయి అంట. మళ్ళీ రేపు నెక్స్ట్ డే మార్నింగ్కి ఇప్పుడు చూసాం కదా కొంచెం పింకిష్ కలర్లో ఉన్నాయి, అవి కూడా రేపు మార్నింగ్కి రెడ్డిష్ కలర్, అంటే స్ట్రాబెరీ కరెక్ట్ స్ట్రాబెరీ కలర్లోకి వచ్చేస్తాయంట ఓవర్న ఇప్పుడు మనం చూసినవి. సో రేపు ఎర్లీ మార్నింగ్ అవి కట్ చేసేసుకుని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేస్తారు. గైస్, ఇప్పుడు మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చాము. యాక్చువల్లీ ఇది నిన్నే కవర్ చేయాల్సి ఉండే, కానీ నిన్న మనకి బాగా లేట్ అయిపోయి లైట్ ఫేడ్ అయిపోవడం వల్ల నిన్న కవర్ చేయలేదు. అందుకని ఈరోజు కలుసుకొచ్చాము. ఇదే లాస్ట్ స్పాట్,
మోస్ట్ ప్రాబ్లీ ఇది అయిపోయిన తర్వాత లంచ్ చేసి మనం ఇంటికి బయలుదేరుతాం. ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్లో టికెట్ ఎంట్రీ టికెట్ ఉంది, ఈచ్ పర్సన్కి 10 రూపీస్. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఈ అరకులోయలోనే చాలా ఫేమస్. కొంచెం రైనీ సీజన్లో వస్తే ఇంకా ఎక్కువ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఇదే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంట. మొత్తం ఈ వాటర్ ఫాల్స్కి 5 బ్లాక్స్ ఉంటాయి. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే 5 అనేది అక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, దానికెళ్ళ కొద్ది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. అంటే లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకి బ్లాక్ 1 అవుతుంది. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే బ్లాక్ 4 దగ్గర ఉంది. ఈ ట్రిప్లో మనకి లాస్ట్ స్టాప్ వచ్చేసి కొత్తపల్లి వాటర్ ఫాల్స్, అది చూసేసాం. అది చూసేసిన తర్వాత లంచ్ కూడా అయిపోయింది మాకు. లంచ్ అయిపోయి పాడేరు నుంచి ఇంకా వైజాగ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ జర్నీ చూసుకుంటే కనుక ఈ పాడేరు టు వైజాగ్ ఈ రూట్ ఏదైతే ఉందో ఇది మాత్రం చాలా 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 ఎక్స్ట్రాడినరీగా ఉంది. చుట్టూ చెట్లు, గ్రీనరీ, అసలు ఆసమ్. బైక్ రైడింగ్ అయితే ఇంకా బాగుంటుంది. సో డెఫినెట్గా ఒకసారైనా ఈ పాడేరు టు వైజాగ్ రూట్ అనేది బైక్ రైడ్ తోటి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంది. గైస్ ఫైనలీ వీ రీచ్డ్ హోమ్. సో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ తర్వాత మనం లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంతటితో ఆంధ్ర కాశ్మీర్ వయా అరకు సిరీస్ కంప్లీటెడ్. సో దీని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కానీ నాకు ఎంత అమౌంట్ అయ్యింది ఈ ట్రిప్కి, ఇంకా నేను ఏమేమి మిస్టేక్స్ చేశాను అనే దాని గురించి నేను ఇంకొక బ్లాగ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ తెలుగు ట్రావెలర్స్. బై బై.